హైకోర్టు మరోసారి సీరియస్ అయింది, ఇందులో కొత్తదనం ఏముందబ్బా, రొటీన్ గా జరిగేదే కదా బీవీఆర్ అని చెప్పి మీరు అడగొచ్చు. అయితే ఈసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాలు గడువు ఇస్తున్నాం, లేదంటే మేమే నేరుగా విచారణ ప్రారంభించేస్తాం అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ హైకోర్టు ఏ విషయంలో సీరియస్ అయింది, ఏంటా కథ అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, టీటీడీ బోర్డు మెంబర్స్గా ఒక పెద్ద జంబో కమిటీ వేసారు జగనన్న గారు. సరే, వివిధ రాష్ట్రాల నుంచి తన రాజకీయ అవసరాల కోసమో, ఆర్థిక అవసరాల కోసమో, లేకపోతే కేసుల అవసరాల కోసమో, ఏదనేది మనకు తెలియదు సబ్జెక్టు. కానీ చరిత్రలో లేనంత మందితో జంబో కమిటీ వేశాడు. అయితే సరే, ఏముంది వాళ్ళందరూ సేవ చేసుకుంటారు వెంకటేశ్వర స్వామికి అని కూడా చెబుతాడు సొల్లు. అయితే అందులో సమస్య ఏంటంటే, 24 మందిని టీటీడీ బోర్డు మెంబర్స్గా ఆయన నియమిస్తే అందులో 14 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు అయి ఉండడం, వాళ్ళందరి మీద కేసులు ఉండడం, దాని గురించి కొంతమంది కేసులు వేయడం జరిగింది. నేర చరిత్రల్ని పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్గా వేయడం ఇది దుర్మార్గం అని చెప్పి కొంతమంది కేసు వేస్తే, హైకోర్టు ఇటు ప్రభుత్వానికి అటు ఆ మెంబర్స్ కూడా పంపించడం జరిగింది. ఏదా మరి కథ, మీ కేసుల గురించి వివరాలు ఇవ్వండి, మీరు దీనికి మీరేం సమాధానం చెప్తారని. అయితే ఒక్కరు కూడా ఇంతవరకు తమ కేసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని హైకోర్టుకు అందించలేదు. ప్రభుత్వం కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వాలి. అయితే 2 వారాల గడువు ఇస్తున్నాం, ఈలోపు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి, ఏ కేసులు ఉన్నాయి అనే పూర్తి వివరాలతో గనక వాళ్ళు గనక కోర్టుకు గనక సమర్పించకపోతే మేము డైరెక్ట్గా విచారణకి వెళ్ళిపోతాము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్పు వెలువడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ జియో నెంబర్ 245 ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీగా మెంబర్స్ ఉండేవాళ్ళు, తెలంగాణ నుంచి ఒక ఇద్దరు, కర్ణాటక నుంచి ఒకరు, తమిళనాడు నుంచి ఒకరు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్స్ కంటే కూడా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఉండేవాళ్ళు అందరు కలిసి ఎక్కువ మంది అయ్యారంటే ఎవరి ప్రయోజనాల కోసం? వాళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఉంటారు. మరొక దౌర్భాగ్యం, జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో ఏదైతే వారం కోర్టుకి వెళ్లకుండా అయిపోతున్నాడు కదా, ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళని కూడా టీటీడీ బోర్డు మెంబర్స్గా వేశాడంటే ఎంత దుర్మార్గమని నేను అడుగుతా ఉన్నాను. ప్రతి దాన్ని నీ రాజకీయ అవసరాల కోసం నువ్వు వాడుకుంటున్నావు తప్పితే నిజంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతింటా ఉంది. ఇవాళ అలిపిరి టోల్గేట్ రేట్లు పెంచుతాడు, ఈయన వచ్చిన తర్వాత లడ్డూల రేట్లు పెంచుతాడు, సేవల రేట్లు, వెంకటేశ్వర స్వామికి చేయాల్సినటువంటి వివిధ సేవలకి ఈయన రేట్లు పెంచేస్తాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 100 దేవాలయాల మీద దాడులు జరిగాయి, దేవుళ్ళ విగ్రహాలు పగలగొట్టారు. రామతీర్థంలో అయితే ఏకంగా శ్రీరామచంద్రుడి తలే తీసినటువంటి పరిస్థితి, ఇక అంతర్వేదిలో రథం తగలబెట్టడం, ఇక విజయవాడలో వెండిసింహాలు దొబ్బేయటం, ఏందిరా కథ అంటే రథం తగలబడితే ఏమవుతుంది, ఏమో రథం ఇస్తాం, రాముడు తగలబోతే ఏమైనా ఇబ్బందా, హనుమంతుడు చేయి రీతి ఏమైనా నష్టమా, రథం వచ్చిద్దా, దెబ్బ తగిలిద్దా, వెండిసింహాలు పోతే మళ్ళీ చేయిస్తాం అంటే ఇక్కడ హిందువుల మనోభావాలకి ఏమాత్రం గౌరవం ఉండదండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ మత మార్పిడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అక్రమంగా అధికారికంగా ఎవరికి నచ్చి వాళ్ళు పోతే అన్ని మతాలు సమానం, అన్ని మతాలను గౌరవించాలి, ఏ మతం కూడా చెడు చేయమని చెప్పదు. బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, అన్ని మతాల సారాంశం అందరూ కలిసి సుఖ సంతోషాలతో బతకమని, అంతేగాని ఇతర మతాల మీద దాడులు చేయమని, ఇతర మతాల దేవుళ్ళని అగౌరవపరచమని ఏ యొక్క మత గ్రంథాలు కూడా చెప్పవు, మత పెద్దలు కూడా చెప్పరు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ రకంగా దేవాలయాల విషయంలో పవిత్రత మంట కలిసే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి? ఇక సింహాచలం దేవస్థానం మనం చూసాం, తరతరాలుగా అనువంశిక ధర్మకర్తలుగా ఉంటూ ఆ దేవాలయాన్ని కట్టించి దానికి 1000 ఎకరాలు దానం చేసినటువంటి అశోక్ గజపతి రాజు గారిని ఏ రకంగా అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాన్సాస్ ట్రస్ట్ బోర్డు నుంచి తొలగించడం, సింహాచలం దేవస్థానం చైర్మన్గా ఇంకొకరికి వేయడం, వాళ్ళ ద్వారా ఈయన కనీసం పూజలకు వెళ్ళాలనుకుంటే కూడా కనీసం మర్యాదలు ఇవ్వకుండా ఉండడం, అక్కడ ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆయన అవమానించేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం, ఆయన అవినీతి చేశాడన్న 1000 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ప్రజలకి వితరణ చేసినటువంటి కుటుంబం అది, వాళ్ళ మీద మీరు అవినీతి మరకలేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారుతున్నారు అనేది చూడాలి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలంటే ఈ రకంగా నేర చరిత్రలతో బోర్డేసి
వాళ్ళ ద్వారా పరిపాలన సాగితే ఇక అక్కడ చక్కని పరిపాలన రకంగా జరుగుతుంది, భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు ఏ విధంగా అందుతాయి, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.